నిన్నటి రోజున మా అన్నయ్య ఫోన్ చేశాడు. మా చిన్నప్పటి సంగతులు, 40 ఏళ్ల కిందటి జ్ఞాపకాలు తలుచుకున్నాడు. చిన్నప్పుడు మా ఊళ్ళో బళ్ళు తెరిచే రోజుల్లో ఆ వాన చినుకుల మధ్య మాకు కొత్త నోటు పుస్తకాలు దొరికేవి కావు. మా ఊళ్ళో ఉండే అరవ సాయిబు దుకాణంలో ఒకటి అరా దొరికే నాసిరకం రూళ్ల పుస్తకాలే మాకు ఎంతో అపురూపంగా ఉండేది. మా నాన్నగారు గ్రామ రికార్డులు రాసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే కాగితాలు, ప్రొఫార్మాలు మార్చినప్పుడల్లా ఆ పాత కాగితాలు ప్రభుత్వం రికార్డులు రాయడానికి ఇంకా పనికి రాకుండా ఉండిపోతే వాటితోనే బొత్తుగా పుస్తకాల్లాగా కుట్టి ఇచ్చేవారు. అవే మాకు నోటు పుస్తకాలుగా ఉపయోగపడేవి. ఇక గంపెడంత మా సంసారానికి కొత్త బట్టలు కొనాలంటే మా ఊళ్ళో ఉండే గిరిజన కార్పొరేషన్లో చవగ్గా దొరికే తాను ఒక్కటే శరణ్యం. అందులోంచే మా కొత్త బట్టలు. 10వ తరగతి దాకా నాకు తాడికొండ స్కూల్ యూనిఫారం ఉండేది. కానీ ఇంటర్మీడియట్లో చేర్చినప్పుడు యూనిఫారం ఇవ్వరు కాబట్టి 2-3 జతలే నాకంటూ దుస్తులుండేవి. వాటి రంగులు అప్పటికే వెలసిపోయి ఉండేవి. ఒకరోజు నా పరిస్థితి చూసి మా అక్క నాకు ఒక కొత్త జత టెరికాట్ చొక్కా ప్యాంటు కుట్టించింది. ఇంటర్మీడియట్ చదివే 2 ఏళ్ల పాటు ఏ పండగ వచ్చినా అదే నాకు కొత్త జత. ఒక పల్లెటూరి దిగువ మధ్యతరగతి కుటుంబం కథ ఇది. మాకన్నా దిగువ స్థాయి ఆర్థిక పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి అవి కూడా లేకపోవడం మాకు నిత్య సత్యం. అటువంటి పరిస్థితుల్లో గిరిజన సంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు గిరిజన బాల బాలికలకి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇచ్చే ఒక పథకం ఉందని తెలిసినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. 30 ఏళ్లకు పైగా గిరిజన సంక్షేమ శాఖలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎన్నో బాధ్యతలు నిర్వహించాను. కానీ 1 ఏడాది కూడా పిల్లలకి ఇవ్వవలసిన ఆ నోటు పుస్తకాలు, ఆ పాఠ్య పుస్తకాలు, ఆ డ్రెస్సులు సకాలంలో ఇవ్వలేకపోయాం. ప్రతి ఏడాది అనుకునేవాళ్ళం, బళ్ళు తెరిచే రోజు పిల్లవాడు బడికి రాగానే ఒక బ్యాగు వాడి చేతుల్లో పెట్టాలని. అందులో కొత్త పుస్తకాలు, నోటు పుస్తకాలు, దుస్తులు మొదలైనవన్నీ ఉండాలని. కానీ ప్రతి ఏడాది షరా మామూలే. పిల్లలకి ఇవ్వవలసిన ఆ కనీస సామాగ్రి అక్టోబర్, నవంబర్ గడిచినా కూడా అందేది కాదు. 2-3 లక్షల మంది పిల్లలకి ఇవ్వవలసిన ఆ సామాగ్రి పంపిణీ మీదనే మొత్తం ఒక శాఖ అంతా పనిచేస్తూ ఉన్న ఏ ఒక్క ఏడాది ఏ ఒక్క సామాగ్రిని సకాలంలో ఇవ్వలేకపోయాం. అది నిన్నటిదాకా. కానీ కొన్ని కలలుంటాయి, అవి నిజమవుతాయని మనం కూడా ఊహించలేం. కానీ అవి నిజమైనప్పుడు మాత్రం కల నిజమా అని తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోతాం. అట్లాంటి మరొక కల గురించి చెప్తాను. 2003లో అనుకుంటాను, ప్రేమ్ చంద్రారెడ్డి గారు మాకు డైరెక్టర్గా వచ్చారు. ఆయన మాతో మాట్లాడుతూ, మీ శాఖలో మీరు చేయాలనుకుంటూ కూడా అసాధ్యంగా భావించి చేపట్టకుండా ఉన్న ఆలోచనలేమన్నా ఉన్నాయా అని మాతో అడిగారు. అప్పట్లో పిల్లలకి 10వ తరగతి తర్వాత ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులు ఎప్పుడూ సకాలంలో అందేవి కాదు. ఏ ఏడాది చూసినా ఎప్పుడో 2-3 ఏళ్ల కిందటి స్కాలర్షిప్పులే మంజూరు చేస్తూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు పిల్లలు కాలేజీ చదువు పూర్తయి వెళ్ళిపోయాక వాళ్ళ స్కాలర్షిప్పులు మంజూరు అయ్యేవి. ఆయన ఆ ప్రశ్న అడిగిన రోజుల్లోనే ఏటీఎంలు కొత్తగా మన జీవితంలో భాగమవుతూ ఉన్నాయి. నేనన్నాను కదా, ఒక కోరిక ఉంది సార్, మనం ఏటీఎంలోకి పోయి ఒక కార్డు స్వైపు చేసి డబ్బు మార్చుకున్నట్టుగా ఒక గిరిజన బాలిక ఏటీఎంలోకి వెళ్ళి కార్డు స్వైపు చేసి తన స్కాలర్షిప్ డబ్బులు తానే తీసుకోవాలి అని అన్నాను. అది అప్పటికి నేను కోరగల అతిపెద్ద గొంతెమ్మ కోరిక. 5 ఏళ్ళు పట్టలేదు ఆ కల నిజం కావడానికి. కానీ పిల్లలు బడిలో చేరే రోజే వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా ఒక బ్యాగులో పెట్టి చేతికి అందించాలన్న కల
నిజం కావడానికి మాత్రం ఇన్నేళ్ళు పట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇది నిజంగా జగనన్న విద్యా కానుక. 2 లక్షల మంది గిరిజన విద్యార్థులకే ఎప్పుడు ఏ సామాగ్రిని సకాలంలో పంపిణీ కాని రోజుల నుండి నేను నా ప్రభుత్వ ఉద్యోగంలో 42 లక్షల మంది విద్యార్థులకి వారి విద్యా సామాగ్రి మొత్తం ఒక స్కూల్ కిట్గా అందించగలిగే రోజుల దాకా ప్రయాణించగలిగాను. కొత్త పాఠ్యపుస్తకాలు, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, 1 బెల్టు, చక్కటి స్కూల్ బ్యాగు, ఇక అన్నింటికన్నా ముఖ్యం ఇప్పటిదాకా పిల్లలకి టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా నోటు పుస్తకాలు కూడా అందుతున్నాయి. కలిగిన ఇంటి పిల్లలు కాన్వెంట్కు వెళ్తే వాళ్ళ బ్యాగుల్లో నోటు పుస్తకాలు, కాపీ రైటింగ్ పుస్తకాలు ఎన్నో ఉంటాయి. కానీ మన ప్రాథమిక పాఠశాలల్లో చదివే పిల్లలకి మనం పాఠ్య పుస్తకాలు తప్ప మరేమీ ఇచ్చేవారం కాదు. ఈసారి మొదటిసారిగా 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఆకర్షణీయంగా రూపొందించిన వర్క్ బుక్స్ ఇస్తున్నాం. ఇలా ఇవ్వబోతున్నామని చెప్పినప్పుడు భారత ప్రభుత్వ విద్యాశాఖ తాము కూడా మొదటిసారిగా కొంత గ్రాంటు ఆ పుస్తకాల కోసం మంజూరు చేయకుండా ఉండలేకపోయారు. 650 కోట్ల ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ ఇది. మొన్న సాయంకాలానికే మొత్తం నిధులు విడుదల అయ్యాయంటే ముఖ్యమంత్రి ఈ పథకానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. నేను దీన్ని ఖర్చుగా భావించడం లేదు, పిల్లల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాను అంటూ సీఎం జగన్ గారు చెప్పడం మరింత సంతోషాన్ని కలిగించింది. నిన్న ఎవరో ఒక కవి మిత్రుడు నాకు ఒక మెసేజీ పంపించాడు, ఈ కరోనా కాలంలో ఈ పథకం మీద ఇంత ఖర్చు అవసరమా అంటూ, అది కూడా విద్యా సంవత్సరం సగం అయిపోయాక అని మెసేజీ పంపించాడు. కానీ కరోనా కాబట్టే ఈ వ్యయం మరింత సార్థకం. లక్షలాది పేద తల్లిదండ్రులకు ఇది మాటల్లో చెప్పలేనంత సాయం అంటూ నేను అతడికి జవాబిచ్చాను. మిత్రమా, విద్యకి సంబంధించి ఖర్చు పెట్టిన ఏ ఒక్క రూపాయి కూడా ఎప్పటికీ వృథా కాదు అంటూ మెసేజీ పంపించాను. అందుకు నా జీవితమే నాకు సాక్ష్యం. నా చిన్నప్పుడు ప్రభుత్వమే గనుక నన్ను చదివించి ఉండకపోతే నేనింత దూరం ప్రయాణించి ఉండేవన్నే కాదు. ఇట్లు వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి. ఈ విధంగా శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసినటువంటి తన ఫేస్బుక్ పేజీలో రాసినటువంటి కథనాన్ని నేను యథావిధిగా అందించడం మాత్రమే జరిగింది. అక్షరాల ఇది ఆయనకు సంబంధించిన కథనం. థ్యాంక్ యూ వెరీ మచ్.